అత్తమ్మా హాయ్ చెప్పు హాయ్ హాయ్ అత్తమ్మా ఈ రోజు మనం మారమ్మ వంటలకు పోతానం కదా అంటే మనం అసలు ఎందుకు చేసుకుంటాం మారమ్మ వంటలు మారమ్మ వంటలు సంవత్సరానికి ఒకసారి దేవుడు కాబట్టి పోతాం ఎప్పుడైనా దేవుడు కాబట్టి పోయి ఆడ మంచిగా చాటలు పోసుకొని వండుకొని జగ్గుడాలు వేసుకొని పూరి చేసుకొని మంచిగా కళ్ళు తెచ్చుకొని ఎంజాయ్గా తిని తాగి ఎగిరి దాన్ని ధూమ్ ధామ్ చేసేస్తాయిగా ధూమ్ ధామ్ చేసి ఇక వస్తాం మంచిగా అయితే నాకు ఇంకో డౌట్ ఉంది అత్తమ్మా మన ఇంట్లో తాగడం వ్యసనమా సాంప్రదాయమా సాంప్రదాయం అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తాం కాబట్టి అట్లా ఎంజాయ్గా సో తినడం తాగడం అంతా మన ఇష్టం మనం ఎంత కావాలంటే అంత ఎంజాయ్ చేసుకోవచ్చు కదా అంతే కదా వంటలకు పోతానం కాబట్టి అట్లా చేసుకోవాలి సో తను మా అక్క అన్నాను కదా మా తోటికోడలు తోటికోడలు అన్న మాకు అసలు అది లేదు మా సొంత అక్కలాగానే సో వాళ్ళది అక్క మీ లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్ మ్యారేజానే లవ్ కమ్ మ్యారేజ్ లవ్ కమ్ మ్యారేజా ఎన్నేళ్ళ ప్రేమ మీది ఫోర్ ఇయర్స్ లవ్ ఎన్ని ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ లైఫ్ 13 ఇయర్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినాయి ఇద్దరు పిల్లలతో బాగా ఎంజాయ్ ఇంకా సూపరా అవును ఇదైతే కరెక్ట్ నేను ఒప్పుకుంటా ఎందుకంటే నేను లైవ్ లో చూస్తున్నా కాబట్టి నాకు తెలిసి ఎట్లుంటుందో నాకు తెలిసి చాలా మందికి కూడా అలాగనే ఉండుంటుంది సో ఇంకేంటంటే మా ఇంట్లో ఏమైనా ఫేవరెట్ రెసిపీలు అట్లా కావాలంటే మేము ఫస్ట్ పోయి అడిగేది మా అక్కనే ఎవరైనా అంటే మా బాపు అంటే మా మావయ్య అయినా మా అత్తమ్మ అయినా ఎవరికి ఏ మా ఆయనకైతే మా ఆయన లిటరల్ గా కొన్ని ఇయర్స్ ఆయన జాబ్ చేసినప్పటి నుండి ఆల్మోస్ట్ మేము మాకు పెళ్ళైన తర్వాత కూడా మేము కలిసే ఉన్నాం సో అన్ని ఇయర్స్ వరకు మా ఆయనని మంచి వెరైటీలు పెట్టి ఫుల్ బాగా చూసుకున్నారు సో అందుకోసమని మా ఆయన చెప్పిందో చెప్పలేదో నాకు తెలియదు నేనైతే థ్యాంక్ యూ చెప్తున్నా హాయ్ మౌర్య హాయ్ వాట్ ఈస్ యువర్ నేమ్ మై నేమ్ ఇస్ మాన్విత్ మౌర్య తేజ ఐఎమ్ స్టడింగ్ ఇన్ 5th క్లాస్ సూపర్ నేను నీకు ఏమవుతారా పిన్ని అయితేనా వెనకాల ఉన్నది మా పొట్టక్క మా అందరి ఫేవరెట్ పొట్టక్క వాట్ ఈస్ యువర్ నేమ్ మహిక విచ్ క్లాస్ ఆర్ యూ స్టడీయింగ్ ఇన్ సీకేజీ అంటే ఏందో కూడా నాకు తెలియదు మా అప్పుడైతే నర్సరీ ఎల్కేజీ యూకేజీనే ఉండే వీళ్ళిద్దరు చూడండి యూకేజీయా వీళ్ళిద్దరు ఇప్పుడైతే దగ్గర దగ్గర కనిపిస్తున్నారు కానీ ఇదే ఇక ఎప్పుడు ఇంతే సో ఇక్కడ కనిపిస్తుంది కదా మేము ఇంటి దగ్గర గుడాలు పూరీలు అవన్నీ చేస్తూ ఉన్నప్పుడు మావయ్య అంటే మా బాపు ఇంకా కులం వాళ్ళందరూ కలిసి మేకను తీసుకొని మారమ్మ దేవత దగ్గరికి వెళ్ళుండే ఆ గుడి దగ్గర ఇట్లా మేకని మంచిగా నీట్గా కడిగి బొట్టు పెట్టి అట్లనే అందరికీ బొట్లు పెట్టి పూజ చేసి మేక జడితెచ్చేలా చేసి ఒకసారి మేక జడితెచ్చిన తర్వాత నైవేద్యం ఉంటుంది కదా నైవేద్యంలో కొంచెం దాని రక్తం అది వేసి మారమ్మకు పెట్టి తర్వాత పోగులు కోయడం స్టార్ట్ చేస్తారు ఇదేంటంటే ఇప్పుడు కంటిన్యూషన్లో కనిపించేది ఇలా నైవేద్యం పెట్టి ఇప్పుడు కనిపించేది మా మారమ్మ దేవత అన్నట్టు సో ఎవ్రీ టైం ఒక్కొక్క కులం వాళ్ళు వెళ్తుంటారు ఇలా ఇక్కడ మా బావగారు వాళ్ళంతా ఏమంటారు వెళ్ళారు కదా అందరూ ఈ పోగులకి అక్కడికి వెళ్ళినప్పుడు బాగా ఎంజాయ్ చేసి ఉండే అంట నేను లేను ఇదంతా మా హస్బెండే వీడియో తీసి ఉండే అక్కడ మేమంతా ఇంటి దగ్గర ఉన్నప్పుడు తర్వాత వాళ్ళు ఆ మేకను కోయడం అయిపోయిన తర్వాత ఇలా పోగులు వేసుకొని ఉండే ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి యాక్చువల్గా దీని తర్వాత జరిగిందంతా నేను నెక్స్ట్ పార్ట్లో పెడతాను సో ఈ రోజుకైతే ఇంతే థ్యాంక్ యూ బాయ్